ఒకటవ తరగతి తెలుగు పాఠం పేరు ఉడతా ఉడతా హుచ్ డే 3 మూడవ రోజు శుభోదయం పిల్లలు నిన్న మనం చిత్రాన్ని చూడటం దాన్ని బట్టి మాట్లాడటం ఇవన్నీ చూసాం కదమ్మా ఈరోజు చూడండి చదవండి గేయంలోని వాక్యాలలో ఉడతా పదానికి సున్నా చుట్టండి ఉడతా అన్న పదము ఎక్కడైతే ఉందో గేయం ఉన్నది కదా మనం ఉడతా ఉడతా కూచ్ నేర్చుకున్నాం కదా అందులో ఉడతా పదం ఎక్కడుందో చూసి దానికి సున్నా చుట్టమంటున్నారు అంటే మీకు అక్కడ ఊ అక్షరాన్ని డా అక్షరాన్ని తా అక్షరాన్ని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది అంటే అక్షరం విడివిడిగా మాత్రం కాదు ఉడతా పదము ఇక్కడ పదం ఇచ్చాడు కాబట్టి ఉడతా పదాన్ని గుర్తుపట్టాలి ఇక్కడ చూడండి అమ్మా ఉడతా ఉడతా కూచ్ ఇక్కడ పైన ఉడతా ఉడతా రెండు సార్లు వచ్చింది ఉడతా ఉడతా రెండుకి కూడా మనం సున్నా చుట్టడం జరిగింది ఇంకా ఎక్కడికి వెళ్తావోచ్ సంతకు వెళతాను వచ్చ్ ఏమిటి తెస్తావోచ్ బెల్లం తెస్తాను వచ్చ్ నాకు ఇస్తావా నేనివ్వను పొప్పో మా పాపకిస్తాను ఇంకా మిగిలిన దాంట్లో ఎక్కడైనా ఊడాతా ఉడతా అన్న పదం ఎక్కడైనా కనిపిస్తుందా ఇంకెక్కడా లేదు మొదటి ఆ లైన్ లోనే మీకు ఉడతా ఉడతా అని రెండు సార్లు వచ్చింది ఆ రెండిటికి మీరు అక్కడ చక్కగా సున్నా చుట్టారు మీరు కూడా చక్కగా సున్నా చుట్టారు తర్వాత చూడండమ్మా కింది వాక్యాలలో పదానికి ఉడత పదానికి సున్నా చుట్టండి కింద ఒక వాక్యం ఇచ్చాడు వాక్యంలోనట ఉడత అన్న పదం ఎక్కడైతే ఉందో ఆ పదానికి సున్నా చుట్టమంటున్నాడు చక్కగా చదవండి అమ్మా మొదటి చూడండి ఉడత జా మా పాక సున్నా పెడితే పం డూ ను పం జామ పండును తీకు సున్నా పెడితే తింటూ నా కింద నావర్తిస్తే నా ది తింటున్నది ఉడత జామ పండును తింటున్నది ఇక్కడ ఉడత ఉడత అన్న పదం ఎక్కడుంది మీకు మొదటే ఉన్నది అందుకని ఉడత పదానికి సున్నా చుట్టారు తర్వాత రెండవది చూడండి చక్కగా మీకు లాగా స్కూల్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుందట్రోటింగ్ అని నడుచుకోండి చూడండి ఉడత చేతిలో శాక సున్నా పెడితే సంచి సంచి ఊకు సున్నా పెడితే ఉంది ఉంది ఉడత చేతిలో సంచి ఉంది ఇక్కడ మీకు ఉడత ఉడత పదం ఎక్కడుంది అదిగో మొదట్లోనే ఉంది అక్కడ మనం సున్నా చుట్టడం జరిగింది మీరు కూడా వాక్యం రాయండి ఉడతా అన్న పదాన్ని ఇప్పుడు నేను పెట్టినప్పుడు కాకుండా తర్వాత మొత్తం పాఠం ఆలకించేసిన తర్వాత కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఉడతా పదాన్ని గుర్తుపెట్టి సున్నా చుట్ట తర్వాత చూడండి అమ్మా చిత్రం చూడండి పదం చదవండి వర్ణమాలలో గుర్తించండి ఇక్కడ మీకు చిత్రం ఏమివ్వబడింది ఉడత పదం అక్కడ చిత్రం ఇవ్వబడింది చూడండమ్మా దీన్ని వర్ణమాలలో గుర్తించబడినాడు అంటే నేను మీకు చెప్పాను కదా ఆ నుంచి ఉభయాక్షరములు ఉభయాక్షరములు అంటే సున్నా అరసున్నా విసర్గ అక్కడ వరకు ఉన్నవన్నింటినీ కలిపి మనం వర్ణమాల అంటాం ఇక్కడ ఊ ఉన్నది కాబట్టి నేను అచ్చులు కూడా రాయటం జరిగింది అంటే చూడండి ఆలో ఆ ఈ తర్వాత ఊ ఉంది అక్కడ ఊకి రౌండ్ పెట్టాము తర్వాత డా ఎక్కడ ఉంటుంది టాటా డా అవునా టవర్గంలో డా ఉంటుంది అందుకని టా టా డా అక్కడ డాకి సున్నా పెట్టాను తవర్గంలో తా ఉంటుంది అందుకని తా థా దా ధ నాలో తాలో తాకి సున్నా పెట్టాను ఇక్కడ ఉన్న వర్ణమాలన్నిటిలోని ఊ డా త అనే అక్షరములను గుర్తు పెట్టుకొని ఆ అక్షరములు ఎక్కడున్నాయో చూసి అక్షరములకు రౌండ్గా సున్నా చుట్టడం జరిగింది మీరు అయితే ఇప్పుడే ఇలా సున్నా చుట్టొద్దు పాఠం అయిపోయిన తర్వాత మీరు కూర్చొని ఈ ఉడతా అన్న పదాన్ని రాసుకొని ఆ అక్షరములు ఎక్కడున్నాయో మీకు మీరుగా సొంతంగా గుర్తించండి సరేనమ్మా దీని ద్వారా మీకు అక్షరాలు గుర్తించడం తెలుస్తుంది అక్షరాలను ఎలాగ చదవాలో తెలుస్తుంది అక్షరం ఎక్కడున్నా దాన్ని గుర్తుపట్టి దాన్ని ఏమంటారో అక్కడ ఎలాగ రౌండ్ చుట్టాలి అన్నది తెలుస్తుంది సరేనమ్మా ఈరోజు పాఠం ముగిసింది ధన్యవాదములు